ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి స్థానిక పాత ఊర్లోని వేంచేసి ఉన్న శ్రీ జనార్దన స్వామి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని చామంతి పూలతో అలంకరించారు. తొలుత భక్తుల గోత్రనామాలతో స్వామివారికి విశేష అర్చనలు ప్రత్యేక పూజలు గావించారు. గ్రామ పురోహితులు నాగదేవర్ పద్మనాభ శాస్త్రి, బాలాజీ శర్మ, సూరిబాబు శర్మ, రామకృష్ణ శర్మ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ రామకృష్ణ ఆచార్యులు ముక్కోటి ఏకాదశి విశిష్టత వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సహస్ర చామంతి పుష్ప పూజ శ్రీమన్ మహాగణాధిపతి నమః. విశ్వక్షేమ గురుభ్యో నమః. విఘ్నస గురుభ్యో నమః. యావన్ మందికి తెలియజేయమనగా, ఈరోజు పవిత్ర వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా మన అనపర్తి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు మన జనార్దన స్వామి దేవాలయంలో జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈరోజు ఉత్తరద్వార దర్శనం అత్యంత శ్రేయోస్కరం అని చెప్పి మరి విశేషంగా చెప్పబడి ఉంది. ఈ ఉత్తరద్వార దర్శనం చేసుకునేటువంటి భక్తులకి సర్వ పాపాల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని